తెలంగాణలో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. నూతన కలెక్టరేట్ భవనాలతో పాటు అత్యాధునిక హంగులతో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయ భవనాలను ప్రారంభోత్సవం జరుగుతోంది. తెలంగాణలో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. నూతన కలెక్టరేట్ భవనాలతో పాటు అత్యాధునిక హంగులతో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయ భవనాలకు ప్రారంభోత్సవం జరుగుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా సమకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. దీంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానుంది. ఇక సమీకృత కలెక్టరేట్ భవనాలు, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ భవనాలను పర్యావరణ పరిరక్షణ ఉండేలా హరిత భవనాలుగా నిర్మించారు. ఒక్కో భవనానికి 50 నుంచి 60 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 12 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయింది. ఇక జిల్లా పోలీస్ కార్యాలయాలను 19 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఐదు అంశం మీద మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి విష్ణు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విష్ణు, సిద్దిపేట జిల్లాలో కొత్త భవనాల ప్రారంభోత్సవానికి కేసీఆర్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చూస్తున్నాం మనం లైవ్ ద్వారా. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కొత్త జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల్లో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేటలోనే కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభిస్తూ, దీంతో పాటుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, దీంతో పాటు సిద్దిపేట సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. మొదటగా సీఎం కేసీఆర్ ఇప్పుడే కాసేపటి క్రితమే సిద్దిపేట చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఎదురు చూడవచ్చు, సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడతారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం చేరుకుని అక్కడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం అధికారులతో అలాగే ప్రజాప్రతినిధులతో సమీక్ష సమాచారం నిర్వహిస్తారు. సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయం పూర్తిగా దాదాపు 36 ప్రభుత్వ కార్యాలయాలు ఇందులో ఉంటాయి. దీంతో పాటుగా కలెక్టర్ జేసీ అలాగే ఇతర జిల్లా స్థాయి అధికారుల నివాస సముదాయాన్ని కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది. వీటన్నింటి కూడా పరిశీలించి అవసరమైతే మరికొన్ని సూచనలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. మంత్రి హరీష్ రావు అలాగే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగా జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. శ్రీవిద్య, విష్ణు, కేసీఆర్ సిద్దిపేట వస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ముఖ్యంగా చాలా కాలం తర్వాత అలాగే సిద్దిపేట సొంత ప్రాంతం కావచ్చు, సీఎం కేసీఆర్ సొంత ప్రాంతం కావడం, దీంతో పాటుగా రాష్ట్రంలోనే మొట్టమొదటి కలెక్టరేట్ కార్యాలయం ఇక్కడనే ప్రారంభిస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట పూర్తిగా గులాబ్ మాయంగా మారింది. సిద్దిపేట పట్టణంతో పాటుగా ఇటు సిద్దిపేటకు 5 కిలోమీటర్ దూరంలో దుద్దేడులో కొండపాక సీఎం కేసీఆర్ సొంత వర్గం కొండపాక మండలం దుద్దేడులో సీఎం
కలెక్టరేట్ కార్యాలయాన్ని అలాగే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపు 5 కిలోమీటర్ మేర పూర్తిగా గులాబీమయంగా మారింది. భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దీంతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ నుంచి అది సిద్దిపేట హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం కేసీఆర్ ఇక్కడ సిద్దిపేట క్యాంప్ ఆఫ్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఇక్కడ కలెక్టర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత నేరుగా కామారెడ్డికి వెళ్లే అవకాశం నేపథ్యంలో ఇటు పోలీసులు ఇటు రోడ్డు మార్గంలోనూ అలాగే రోడ్డు మార్గంలో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతపాటుగా మిత్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ సిద్దిపేట వరకు, సిద్దిపేట నుంచి మళ్ళీ కామారెడ్డి వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు ఘనంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ చేరుకున్న నేపథ్యంలో కేసీఆర్ ను ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సీఎం ఎమ్మెల్యే క్యాంపస్ ప్రారంభించారు. మల్కాసేపట్లో కలెక్టరేట్ కార్యాలయం చేరుకునే అవకాశం ఉంది. శ్రీవిద్య రైట్ విష్ణు. Kaleshwaram adi bolo.